చంద్రశేఖర్ చేసుకునే భాగ్యం వెళ్ళడం జరిగింది. ఆ భాగ్యాన్ని కల్పిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఒట్లు కావచ్చు ఇక్కడ కావచ్చు ఈ పుణ్యతిథి సందర్భంలో దసరా తెల్లారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దసరా పథకం అనేది తెలంగాణలోనే చాలా గొప్ప పండుగలు, వాటన్నింటినీ కూడా చాలా ఘనంగా నిర్వహించాం. మన ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు హిందూ బంధువుడై ఇద్దరి బంధువు దాంట్లో ముఖ్యంగా హిందూ బంధువు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే స్థానికంగా మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మున్సిపల్ స్థాయిలో వాడ వాడలో కూడా వార్డు వార్డులో చాలా గొప్పగా నిర్వహించింది. ఈరోజు ఈ పండుగల తర్వాత శ్రీ 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 సాయినాథుని పుణ్యతిథి సందర్భంలో పాలాభిషేకం లాభించారు. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్ల వేళలా, వారి దివ్యాశీస్సులు ఎల్ల వేళలా